Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP MLA reverse condition, Jagan Angi Karistara? Jagan ante daring personality antaru. Ayana deniki asalu vanakar ani kuda chebutaru. Jagan ki janala meeda ento nammakam ani antaru. Atuvanti Jagan konni vishayalalo పోకడలో మంత్రం అచ్చం టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగానే ఉన్నాయని అంటున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను వైసీపీ వైపుగా నడిపిస్తున్న జగన్ టెక్నికల్గా మాత్రం ఫిరాయింపు దెబ్బ లేకుండా చూసుకుంటున్నారు. తన పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు వస్తే వారు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి రావాలని జగన్ కండిషన్ పెట్టారు. అయితే ఆ కండిషన్లోనే చిన్న లుసుకు కూడా పెట్టారు. వారి కుటుంబ సభ్యులు పార్టీలో చేరితే మాత్రం కండువా కప్పుతారట. ఆ విధంగా ఇండైరెక్ట్గా వారిని పార్టీలోకి తెస్తున్నారన్నమాట. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేవి ఫిరాయింపులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ చట్టానికి తూట్లు పడవడానికి సవాలక్ష మార్గాలు ఉన్నాయి. చంద్రబాబు అయితే వైసీపీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పేసి తన పార్టీలో చేర్చేసుకున్నారు. వారి మీద వైసీపీ అనర్హత పిటిషన్లు స్పీకర్కి ఇచ్చినా ఆయన ఏ నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెట్టి ఉంచారు. ఇక వారిని మంత్రులుగా చేసి మరీ చంద్రబాబు ఎంత అడ్డంగా వెళ్లాలో అంతలా వెళ్లారు. ఇప్పుడు జగన్ ఆయన కంటే 4 ఆకులు ఎక్కువ చదివారు అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలను తాను తీసుకోను అంటూనే వారి కుటుంబ సభ్యులకు వరుసపెట్టి కండువాలు కప్పుతున్నారు. అలా కొడుకులు తమ్ముళ్ళు ఇతర బంధువులతో వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి సపోర్టర్లుగా మారుతున్నారు. ఇది జగన్ వరకు నైతిక నిష్ట పాటిస్తున్నట్లుగా ఉన్నా కూడా టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం బాగా ఇబ్బందిగానే ఉందట. వారు అటు టీడీపీ ఎమ్మెల్యేలుగా లేరు, ఇక వైసీపీ కండువా కప్పుకోలేదు కాబట్టి అధికార పార్టీలో కేడర్ వారికి దూరం జరుగుతోంది. ఈ గొడవ భరించలేక తాము అధికార పార్టీ నుంచి పోటీ చేస్తా మహాప్రభు అని జగన్కి విన్నపాలు చేసుకుంటున్నారట. ఆ విధంగా విజయవాడకు చెందిన వల్లభనేని వంశీతో పాటు విశాఖ నుంచి వైసీపీకి మద్దతు ఇచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్ ఉప ఎన్నికలకు రెడీ అంటున్నారు. సరేనంటే కరణం బలరాం కూడా పోటీకి కొడుకుని దింపుతాను అంటున్నారు. ఇక గుంటూరు నుంచి గెలిచిన మద్దాల గిరి విషయంలో కొన్ని డౌట్లు ఉన్నాయి. సరే ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మాత్రం వారిని రాజీనామా చేయొద్దని వారిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఉప ఎన్నికలు వస్తే లేనిపోని తలనొప్పి అని జగన్ భావించడమే ఇందుకు కారణమంటున్నారు. ఇక రాయలసీమలోని 4 జిల్లాల్లో టీడీపీకి 3 సీట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే తాను వైసీపీలో చేరిపోతానని రాయబారాలు పంపుతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన జగన్కే రివర్స్లో కండిషన్ పెడుతున్నారు అంటున్నారు. తాను టీడీపీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వస్తానని, ఉప ఎన్నికలో వైసీపీ నుంచి గెలిచి సత్తా చాటుతానని అంటున్నారట. తనకు కంప్లీట్గా అధికార పార్టీ మెంబర్ కావాలని ఉందని అంటున్నారట. అవును, ఆయన అసోసియేట్ మెంబర్గా ఉంటే ఉపయోగం లేదనుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే మంత్రి రేసులోకి రావచ్చునని ఆశపడుతున్నారట. ఆయనకు మంత్రి కావాలని ఉందని, అందుకే గోడ దూకుడుకు రెడీ అంటున్నారని వినిపిస్తోంది. మరి ఆయనకు జగన్ సై అంటే చాలు, ఉప ఎన్నికలు ఏపీలో వచ్చేస్తాయి, దాంతో జగన్ డైలమాలో ఉన్నారని అంటున్నారు.